బిఎస్సి కోసం పోలీస్ తీసుకొని వచ్చింది. రోజు పేపర్ చదివేది. ఆ పేపర్లో తన పోటీ పరీక్షకు సంబంధించిన సమాచారం ఏ దొరికినా కట్టింగ్ తీసుకొని దాచుకునేది. అట్లాంటి రామకృష్ణ ఇక డిఎస్సి రాదు, నోటిఫికేషన్ వేయరు, నాకు భవిష్యత్తు లేదు అని ఆవేదనతో తిండి మారేసి నెల రోజులు తినకపోయేసరికి ఆయన శరీరం శుష్కించిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది. ఆ మనిషి చనిపోయింది. కేవలం ఉద్యోగం రాదని ఆవేదన. మరి ఉద్యోగం రాకపోతే వచ్చే బాధ ఏంటంటే రామకృష్ణ మళ్ళీ మిగతా తల్లిదండ్రుల వల్లనే కూలీనాలి చేసుకునే పరిస్థితి వస్తాయి. ఒక్క రామకృష్ణే కాదు, ఆదిలాబాద్లో ఇట్లాంటి ఘటన జరిగింది, ఆసిఫాబాద్లో జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఒక ఘటన జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. తాము చదువుకున్నారు, చదువుకోవటం కూడా చాలా కష్టమైన పని పేద పిల్లలు. ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో శ్రమ చేస్తే తప్ప మేము కాలేజీ దాకా రాలేదు. ఆ కాలేజీలో కూడా తట్టుకొని నిలబడి పాస్ అయ్యి పోటీ పరీక్షల్లో బిఎడ్ సీట్లు సంపాదించి, డిఎడ్ సీట్లు సంపాదించి యూనివర్సిటీలో ఎంఏ ఎంఎస్సి అడ్మిషన్ సాధించుకొని చాలా కష్టపడి చదువుకున్నారు. ప్రతి 100 మంది యువతి యువకుల్లో డిగ్రీ కానీ ఆ పైన చదువుకున్న వాళ్ళు కానీ 30 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఆ అరుదైనటువంటి 30 మందిలో ఈ నలుగురు నేను చెప్పిన యువతులు యువకులు కూడా ఆ నలుగురిలో ఉన్నారు. రామకృష్ణ కానీ అతనితో పాటు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ. వాళ్ళందరి బాధ ఏంటంటే ఈ నౌకరు కూడా రాకపోతే మేము కూలీలుగా మారవలసిందేనా? ఇంత కష్టపడి చదువుకొని మళ్ళీ మా జీవితంలో మార్పు రాదా? ఒకటైనా మెట్టు ఎక్కి మేము పైకి పోలేమా? కనీసం ఆ ఉద్యోగం సంపాదించుకొని గౌరవంగా జీవించలేమా? మా కుటుంబాన్ని సాధుకోలేమా అని వాళ్ళందరూ కూడా ఒక ఆశపడ్డారు. కానీ ఆ ఆశతోనే తెలంగాణ కోసం కూడా కొట్లాడి యువకులందరూ యువతులందరూ తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినంటే తెలంగాణ వస్తే నీళ్లు నిధులతో పాటు నియామకాలు దొరుకుతాయి. నీళ్ళు వస్తే వ్యవసాయం బాగుపడుతుంది, నిధులు వస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, బతుకు జరుగు దొరుకుతుంది. నియామకాలు అయితే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ వస్తేనే మనకు బతుకు జరుగుతుంది అని చెప్పి అనేక మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. చనిపోయిన పిల్లల ఉత్తరాలు జరిగితే ఎవరి ఉత్తరం చూసినా ఒకటే ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. కానీ తెలంగాణ రాణిస్తలేరు, అడ్డుకుంటున్నారు ఆంధ్ర పాదకులు అని ఆవేదనతో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి ఉత్తరంలో అదే కనబడుతుంది, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, ఇవాళ తెలంగాణ రాకుండా పోయింది అని ఆవేదన. ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశతో తెలంగాణలో ఒక ఉద్యోగాలు కల్పన ఉంటుంది, మనకు బతుకుదల ఉంటుంది అని చెప్పి ఆశపడి తెలంగాణ కోసం కొట్లాడి అట్లా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉట్టిగా రాలే తెలంగాణ. 650 మంది బలిదానాలు ఇస్తే అనేక మంది జైళ్ళ పాలైతే ఎంతో మంది మీద కేసులు పెట్టారు. ఇక్కడ నుంచి కూడా విద్యార్థి మిత్రులు నోటు పంపుతున్నారు, మా మీద పెట్టిన కేసులు ఇంకా ఎత్తేయలేదు. రైలు రోకో చేస్తే, రాస్తా రోకో చేస్తే, ఇక్కడ మీటింగుల్లో పాల్గొంటే మా అందరి మీద కేసులు పెట్టిండ్రు, ఆ కేసులు ఇంకా ఎత్తేయలేదు అని చాలా మంది ఇక్కడ నాకు నోటు పంపిస్తున్నారు. వెంటనే ఆ కేసులు ఎత్తేయాలని చెప్పి కూడా కోరుతున్నా. మా మీద కూడా గవర్నమెంట్ ఏమంటుందంటే తెలంగాణ కోసం కొట్లాడిండ్రు, అప్పుడు వీళ్ళ మీద కేసులు అయినాయి, వీళ్ళు నేరస్తుల కిందకే లెక్క, వీళ్ళకు మన మీటింగ్కు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ఇవాళ వాళ్ళు కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు, తను బాధిస్తున్నారు. అంటే ఈ రకంగా గవర్నమెంట్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తే అనుకున్నాం, కానీ ఇవాళ ఉద్యోగాలకు అవకాశమే లేకుండా పోయింది. మీరందరూ మాట్లాడగచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలందరికీ దొరుకుతాయా అని, ఉన్న కాడికైతే నువ్వు నింపాలి కదా, అవునా కాదా? 2 లక్షల ఉద్యోగాలు ఇవాళ గవర్నమెంట్లో ఉన్నాయి. ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు కూడా జాగ్రత్తగా వినాలి. రేపు ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, బయట పత్రికల్లో మాట్లాడేటప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కరొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. కొందరు అంటున్నారు 25,000 భర్తీ అయింది, కొందరు అంటున్నారు 60,000 భర్తీ అయిపోయినాయి, కొందరు 50,000 భర్తీ అయినాయి అంటున్నారు. ఆ లెక్కలు ఏడికేళ్ళు వచ్చినాయో అడిగితే మాత్రం ఎవ్వరు చెప్పనే లేరు. ఇంకా కొందరు ఏమంటారంటే ఇంకో 60,000 రేపో మాపో భర్తీ చేస్తామని కూడా అంటారు.
ఎందుకిట్లా అసంబద్ధంగా మాట్లాడుతున్నారు? మనం వాస్తవంగా సమాచారం వాళ్ళ ముందు పెట్టదలుచుకుని ఇవ్వాలి. 1,07,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అన్నారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు గడిచిపోయింది. 2014 మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో వారి మాట అన్నారు. 1,07,014 సంగతి అయితే ఈ 3-4 సంవత్సరాల్లో చాలా మంది రిటైర్ అయ్యారు. సుమారు 45-50 వేల మంది రిటైర్ అయినట్టు లెక్కలు చెప్తున్నాయి. అంటే 1,57,000 ఖాళీ. 1,57,000 కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా 7,000-8,000 కొత్త పోస్టులు చేరినాయి. అంటే సుమారు మనకు 1,60,000-65,000 పోస్టులు ఉంటాయి. దీంట్లో భర్తీ అయిన పోస్టులు 15 మాత్రమే. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, పోలీసు డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ ఎస్ఐలు కలిపి సుమారు 10,000. ఒకటి రెండు తక్కువే కానీ ఎక్కువైతే లేవు. మరి టీఎస్పీఎస్సీ ఎన్ని భర్తీ చేసిందంటే 5,000 మాత్రమే భర్తీ చేసింది. అందులో అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఇంజనీర్ పోస్టులు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. జనరల్ పోస్టులు గ్రూప్ 2 కానీ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉన్నాయి. గ్రూప్ 2 ఇంకా పరీక్ష ఫలితం రావాల్సి ఉంది. దానిపైన రకరకాల వాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. 15,000 పోయినా 150,000 కనీసంగా ఇవాళ గవర్నమెంట్ పోస్టులు ఉంటాయి. నేను ఇంకా గురుకులాలు కొత్తగా వచ్చినాయి, వాటి లెక్క నేను మాట్లాడతలేదు. ఇవన్నీ కలిపితే ఇంకా ఎక్కువే ఉంటాయి, కానీ తక్కువ మాత్రం ఉండవు. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవాళ వెళ్ళిపోతే ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయి కానీ తగ్గవు. మరి నేను 50,00,000 అంటున్నా, ఇంకా 50,000 ఖాళీలు ఎక్కడి అని మీరు అడగచ్చు. ఇంకో 50,000 ఖాళీలు ఇవాళ పబ్లిక్ రంగ సంస్థలు, అంటే గవర్నమెంట్ లో 2 రకాల విభాగాలు ఉంటాయి. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉంటాయి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కాక ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, కార్పొరేషన్లు అంటాం మనం వాటిని. ఆర్టీసీ ఒక కార్పొరేషన్, సింగరేణి ఒక కార్పొరేషన్, ఇట్లాంటివి దాదాపు 70, 80, 90 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి అక్కడ కూడా భర్తీ చేసింది 5,000 మాత్రమే. ఆ 5,000 పోను ఇంకా 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని. ఇవన్నీ కలిపితే 2,00,000 కనీసంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి. మనం గవర్నమెంట్ 2 మాటలు అడుగుతున్నాం. మొట్టమొదటి మాట ఏమడుగుతున్నామంటే, మీరు ఈ ఖాళీలను ప్రకటించండి మొదటిది. రెండోది ఏమడుగుతున్నాం, ఖాళీల భర్తీ కోసం టైం టేబుల్, దాన్నే మనం క్యాలెండర్ అంటే క్యాలెండర్ జారీ చేయబడుతుంది. క్యాలెండర్ అవసరం ఎందుకు వస్తుంది? ప్రతి సంవత్సరం మీరు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలు మీరు చూస్తే వాన రాని, తుఫాన్ రాని, ఏమన్నా కానీ భూకంపాలు రాని, పరీక్ష మాత్రం గజే తేదీకి జరుగుతుంది, వాయిదా ఉండదు. అడ్మిషన్లు అప్లికేషన్లకు డేట్లు ఫిక్స్ అయి ఉంటుంది, పరీక్షలకు డేట్లు ఫిక్స్ అయి ఉంటాయి, ఫలితాలకు కూడా డేట్లు ఫిక్స్ అయి ఉంటాయి. ఆ డేట్లోనే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, ఎవరి ఫలితాన్ని బట్టి వాళ్ళు చేరిపోతూనే ఉంటారు. మరి మన దగ్గర కూడా అట్లా క్యాలెండర్ ఉంటే పిల్లలు తమ క్యారీర్ను ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డిగ్రీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియకపోతే ఎన్నిసార్లు అవుతారు చెప్పు. చాలామంది హైదరాబాద్లో పిల్లలు అంటారు, చదివినట్టే ఉన్నది కానీ అన్ని పుస్తకం తెలిస్తే వచ్చును, కానీ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదవాలి సార్, చదవకపోతేనేమో భయం అవుతుంది, మర్చిపోతామేమో అని. మాది ఓ విచిత్రమైన పరిస్థితి అని వాళ్ళు హైదరాబాద్లో చెప్పుకుంటారు. రోజు హైదరాబాద్లో నిజానికి ఈ పిల్లలు కష్టపడ్డంతగా ఇంకెవరు కష్టపడరు. ఆ లైబ్రరీలపై కూర్చుంటారు తిని తినక, మధ్యాహ్నం పూట 5 రూపాయల భోజనం ఉండటానికి వ్యాన్లు వస్తుంటాయి. ఆ 5 రూపాయల భోజనం తిని హడావిడిగా తిని అక్కడ టాయిలెట్లు కూడా సరిగ్గా ఉండవు, మంచినీళ్ళు కూడా దొరకవు, ఏవో అక్కడ అవసరాలు తీర్చుకొని ఆ కుర్చీలలో లైబ్రరీకి దగ్గర చెట్ల కింద కుర్చీలలో కూర్చొని ఆ కుర్చీలలో చదువుకుంటారు. మరి రాత్రింటికి మోసుకపోరాదు కదా, ఆ లైబ్రరీ కాడ చెట్టుకే దాన్ని ఓ చైన్ బట్టి తాళం వేసి వాళ్ళందరూ పోతుంటారు. ఇంటికి పోవాలంటే భయము, ఇంత చదువు చదివిన ఉద్యోగం దొరకలేదా అంటారని. మరి ఉద్యోగం దొరకలేదని ఏమని చెప్పాలి? రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు కదా, మరి మీకు రాలేదంటే మావాడు చదవనట్టున్న సార్ని నాతో ఒక ఆయన అన్నాడు, వీడు చదువుతలేనట్టున్న సార్ మీ కథతో ఎట్లా కనబడుతుంది, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగాలు వచ్చినాయి అంటూ అంటూ మావాడేమో పరీక్షలు రాలేదంటున్నాడు, నాతో నన్నోదే గోరెడ్ మంది ఉన్నారు. ఇక నేను ఓ రోజు వాట్సాప్లో పెట్టిన ఇట్లా అంటున్నారు కానీ పరీక్షలు కాలేదని చాలామంది పిల్లలు నాకు చెప్పిండ్రు, మీరు మాట్లాడింది చూయించినాక మా వాళ్ళు నమ్మిండ్రు సార్, అప్పటిదాకా నన్ను నేను చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు.
అట్లాంటి పరిస్థితి. దసరా కూడా ఉన్న చాలా మంది పిల్లలు ఇంటికి వచ్చి కలిసిండ్రు. పండుగ పూట ఇంటికి పోక క్రీడ ఎదుర్కొన్నారయ్యా. బంగారం పెట్టి కాలు మొక్కగానే ప్రతి వాళ్ళు ఒకటే అడుగుతారు సార్, హైదరాబాద్ లో బాగానే చదువుతుంది కదా నౌకర్యమా అంటారు. నేను ఏం చెప్పాలి సార్, దొరకలేదందున, దొరకలేదంటే నాకు రాదనుకుంటారు చదువు, గవర్నమెంట్ ఇయ్యలేదంటే నమ్మరు, ఉట్టిగా రోడ్ల మీద తిరుగుతున్నాడంటారు నన్ను, ఈయన పెళ్లి చేస్తే నన్ను దొంగల పడతాడేమో అని పెళ్లి చేయటానికి ఒత్తిడి పెడతారు. నాకు పెళ్లి చేస్తే నా బతికే ఏం లేకపోయినా భార్యను నేను ఇక్కడ చూడాలి. ఓ విచిత్రమైనటువంటి గందరగోళ పరిస్థితి. ఈ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు కోలేదు ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. కానీ గవర్నమెంట్ ప్రకటనలే కానీ నోటిఫికేషన్లు లేవు. డిఎస్సి ఇస్తామని 300 సార్లు అన్నది కానీ ప్రకటన మాత్రం రానిలేదు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. మనం గవర్నమెంట్ అనేది ఏంటంటే మీ ప్రకటనలు కాదు, క్యాలెండర్ ఇవ్వండి అంటున్నాం. మొన్న అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చాలా మంది అదే మాట అన్నారు, క్యాలెండర్ ఏది అన్నారు, క్యాలెండర్ తప్ప అన్ని మాటలు అంటున్నది గవర్నమెంట్. ఇక రెండోది మనం ఏమంటున్నామంటే చాలా మందికి ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసుకునే అవకాశం. విద్యార్థులు ఏమంటారంటే ఒక పరీక్ష జరిగితే మేము ప్రయత్నం చేస్తాం, అయితేనే అయింది కాకపోతే ఇంకోటి అన్న ప్రయత్నం చేసుకుంటాం కదా అని అందరూ అంటున్నారు. ఆ ఇంకో దానికి వెసులుబాటు అనేది కావాలి. మనం రెండు చెప్తున్నాం. మొదటిది ఏమంటే ఎన్ని ప్రైవేట్ కంపెనీలు ఉంటే, ఎన్ని కేంద్ర రంగ సంస్థలు ఉంటే, బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటే అన్నింటిలో కూడా ఒక స్థాయి దాకా ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా అవసరం. ఇది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 30% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని షరతు పెట్టింది, కానీ అమలు చేయించట్లేదు. మనమేమంటున్నామంటే దీన్ని 80% పెంచండి, స్థానికులకు అవకాశాలను కల్పించండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అప్లికేషన్ పెట్టకపోతే చూడగానే మేనేజర్ అంటాడు లోకల్ అని తెలియగానే తీసి పక్కన మారేస్తాడు. ఇలా హైదరాబాద్లో మెట్రోలో 4000 ఉద్యోగాలు వస్తాయట. మెట్రో వస్తే ఆ 4000 ఉద్యోగాల కోసం రోజు చాలా మంది అప్లికేషన్ పట్టుకొని పోతారు, అప్పుడే అయిపోయినాయి అంటారు. అవి ఎప్పుడు సెలక్షన్ అయిందో ఎవరికి ఇచ్చిందో ఇంతవరకు దాని రహస్యం మాత్రం బయటపడలేదు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. భవిష్యత్తులో ఇంకా ఉండరాదు. ఇప్పటికైనా అన్ని కంపెనీల్లో స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఏంటంటే ఆశకు చాలా మంది పిల్లలు కాంట్రాక్టు అవుట్సోర్స్ ఉద్యోగాల్లో చేరుతున్నారు. దానికంటే పెద్ద దోపిడీ మరొకటి లేదు. గవర్నమెంట్ ఉద్యోగుల కంటే సగం కంటే తక్కువ జీతాలతో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళతో పనిచేయిస్తా ఉన్నారు. ఆ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో భవిష్యత్తులో ఎవరిని కూడా రిక్రూట్మెంట్ చేయరాదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే నియమం ప్రకారం వేతనాలు సవరించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇది 2016 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పును అమలు చేయమని చాలా మంది అడుగుతున్నారు, కానీ దాన్ని అమలు చేయటం లేదు. భవిష్యత్తులో ఈ పద్ధతి ఉండరాదు. దాన్ని రద్దు చేస్తేనే ఖాళీలు వచ్చినే వచ్చినట్టు క్యాలెండర్ ప్రకారం భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళకు మాత్రం సమాన పనికి సమాన వేతనం కింద సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళ జీతాలు సవరించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మనం కోరుతున్నాం. ఇది మిత్రులారా చాలా కీలకమైనటువంటి డిమాండ్. ఇంకా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది ఏమిటంటే చాలా మంది ఈ ఉద్యోగాలకు వెలుపల ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా చదువుకోలేదు, వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటని మీరు అనొచ్చు. వ్యవసాయం చేసుకునే వాళ్లకు ఆదాయ భద్రత కల్పించమంటున్నారు. ఈసారి పత్తి పంట వేసిండ్రు, మామూలుగా వచ్చే 8 క్వింటల్ ఈసారి రాలేదు, 5-6 క్వింటల్ వచ్చిన కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ పత్తికి న్యాయమైన ధర ఇచ్చి కొని ఆదాయ భద్రత కల్పించాలని చెప్పి గవర్నమెంట్ కోరుతుంది. దీని వెలుపల చాలా మంది ఇంకా కొంతమంది వృత్తులు పనులు చేసుకుంటారు, కొంతమంది గృహ పరిశ్రమల్లో ఉన్నారు, కొంతమంది కుటీర పరిశ్రమల్లో ఉన్నారు, కొంతమంది చిన్న పరిశ్రమల్లో ఉన్నారు. ఈ 4 రంగాలను కాపాడాలి, పెంపొందించాలి, వాటిల్లో పనిచేసేటువంటి వారికి ఆదాయ భద్రత కల్పించాలని చెప్పి మనం గవర్నమెంట్ను డిమాండ్ చేస్తాం. మనిషి ఎదుగుదల అనేది ఉద్యోగం మీద ఆధారపడి ఉంటుంది. యువతి యువకులు దేశ సంపద. ఎప్పుడు చెప్తుంటాం భవిష్యత్తు మీరే అంటాం, క్లాస్ స్కూల్కి వచ్చినప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు మంత్రి ఏం చెప్తాడంటే భవిష్యత్తు మీరే అంటారు.
భవిష్యత్తు మీదే అంటారు. ఆ భవిష్యత్తు నిర్మాణానికి భాగం కల్పించడానికి ఎట్లా భవిష్యత్తు మనదవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ భవిష్యత్తులు నిర్మాణంలో భాగం దొరకాలి, ఆధునిక ఆర్థిక రంగ నిర్మాణంలో భాగం దొరకాలి, పాలనా రంగంలో భాగం దొరకాలి, సమాజంలో భాగం దొరకాలి. దొరికినప్పుడు ఆ తల్లిదండ్రుల వలె తాను ఒక పేదరికంలో కాకుండా కొంత ఉన్నత స్థితికి పోతుంది. సింగరేణి కాలనీస్ లో నేను చూసిన చాలా మంది అక్కడ రన్నింగ్ రేస్ పెడతారు, ఎవరు గెలిస్తే వాళ్ళకే ఉద్యోగం ఇచ్చేది. ఇప్పుడు లేదు ఆ పద్ధతి. ఆ రన్నింగ్ రేస్ లో గెలిచి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు పిల్లల్ని డాక్టర్లకు చేసిండ్రు, ఇంజనీర్లకు చేసిండ్రు, ఊళ్ళో వ్యవసాయాన్ని బాగు చేసిండ్రు. ఆ కుటుంబము అంతవరకు కూడా చాలా తక్కువ హోదా ప్రతిపత్తులు అనుభవించిండ్రు. వాళ్ళకు ఒక ప్రమోషన్ వచ్చినట్టు అయింది, వాళ్ళ జీవితంలో ఒక మార్పు జరిగింది. ఉద్యోగం అనేది మూడో ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో ఒక మార్పుకు సోపానం. ఆ మార్పు జరగకపోతే ఒక చదువుకున్న యువతులది కానీ యువకులది కానీ పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. మీ అందరికీ తెలుసు మనం అందరం వైకుంఠపాలి ఆడతాం, నిచ్చెన దొరికినా పైకి ఎగిరిపోతాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆట అంతా అయిపోతుంది, పెద్ద నిచ్చెన ఎక్కుతాం, కొసక్కుపోతాం. కానీ ఆ కొసక్కు పోయినాక పెద్దప్ప మీకు టపీన మళ్ళీ కింది పెట్టుకోవాలి. నిజంగా బాగా చదువుకున్నాక ఉద్యోగం దొరకకపోతే ఆ పెద్ద పామింగితే కింద పడితే ఎట్లుంటుందో ఇది కూడా జరిగి ఉంటాయి. అంతకంటే మాత్రమే మార్పు రాదనేది మనం గ్రహించాం. మనం ఇవాళ గవర్నమెంట్ ఏమడుగుతున్నామంటే ఉద్యోగ కల్పన మీద శ్రద్ధ పెట్టమని గవర్నమెంట్ను అడుగుతున్నాం. మీ దగ్గర ఉన్న డబ్బులు, తెలంగాణ ధనిక రాష్ట్రం కదా, వచ్చిన డబ్బులు ఉద్యోగ కల్పన కోసం ఖర్చు పెట్టాలని చెప్పి అడుగుతున్నాం. మరి ఇంత ధనిక రాష్ట్రం అప్పులు కూడా తెస్తున్నది. మొన్న ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఆస్తులతో పాటు 56,000 కోట్ల రూపాయలు అప్పొచ్చింది అని చెప్పారు. మీరందరు పేపర్లో చూసినో లేదో గుర్తుపెట్టుకోవాలి, 56,000 కోట్ల రూపాయలు అప్పొచ్చింది. ఇవాళ అప్పు 136,000 కోట్లకు పెరిగింది. అంటే కొత్తగా మనం ఎంత అప్పు చేసినాం, 3 ఏళ్లలో 80,000 కోట్లు అప్పు చేసినాం. ఇంకో 20,000 కోట్లు చేయడానికి కూడా అవకాశం కనబడుతున్నది. మరి ఇంత అప్పు చేస్తే ధనిక రాష్ట్రమాయ 100,000 కోట్లకు పైన పెట్టేటుంటే ఇన్ని ఉండగా కూడా ఉద్యోగ కల్పన కోసం ఎందుకు ఖర్చు పెడతలేదు? అది మీరు ఆలోచన చేయవలసిన విషయం. పైసలు ఎక్కువవుతున్నట్టు మరి వాళ్ళు అడిగితే జీతాలు ఇస్తలేరు, పిల్లలు అడిగితే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. ఎవరైనా వైద్యానికి చికిత్సకు పోయి వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద పైసలు ఇవ్వమంటే ఇస్తలేరు. ఆఖరికి రిక్రూట్మెంట్ చేయమంటే కూడా రిక్రూట్మెంట్ చేస్తలేరు, పైసలు ఇవ్వాలి. ఏడికి పోతున్నట్టు అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. డబ్బు వృధా అవుతున్నది, కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతున్నది, కానీ నిజానికి ప్రజలకు దక్కవలసిన పైసలు ఇద్దరికో ముగ్గురికో దక్కుతున్నాయనేది మీరు గ్రహించాలి. చాలా విచిత్రమైన పరిస్థితి. 50,000 కోట్లతో మిషన్ భగీరథ, సరిగ్గా సంఖ్య అయితే 47,000 కోట్లు అనుకోండి. ఆ మిషన్ భగీరథ మొదలుపెట్టింది. ఇంజనీర్లు ఏమంటున్నారంటే 16,000 కోట్లకు మిషన్ భగీరథ పూర్తి అయితే సార్ దాన్ని విపరీతంగా పెంచి పారేసింది. మరి అదనంగా 30,000 కోట్లు ఎవరు తిన్నట్టు లెక్క? ఏ కాంట్రాక్టర్కైనా దక్కుండొచ్చు, ఏ రాజకీయ నాయకుడికైనా వాటా పోయి ఉండొచ్చు. నాకు మహబూబ్ నగర్లో ఒక చెప్పిందంటే మహబూబ్ నగర్లో మంచిగా డిజైన్ కనుక చేస్తే మొత్తము మిషన్ భగీరథ మీద పెట్టిన ఖర్చు సగం కాదు, 1/3 తగ్గించవచ్చు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో మిషన్ భగీరథ మీద అవుతున్న ఖర్చు 7,000 కోట్ల. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న వనరులను వాడుకొని ఇదివరకే మనకి ఎక్కడైనా మంచి నీటి వసతితో పైపు లైన్ వేసుంటే వాటిని మార్చకపోతే, ముట్టుకోకపోతే 1,500 కోట్లకి అయిపోతుంది. అంటే మహబూబ్ నగర్ జిల్లాకి ఎన్ని పైసలు మిగులుతుంటే ఇక మీరే లెక్కేయండి. 5,500 కోట్లు మిగులుతుంది. 5,500 కోట్లతో జూరాలకి వెళ్ళి ఇడిదాకా నీళ్లు వస్తుండే, ప్రాజెక్టులు పూర్తి అవుతుండే. మరి ఆ 5,500 కోట్లు నడుమ ఎవరికి లాభమైనట్టు? కాంట్రాక్టర్కు లాభమైంది, వాటా తగ్గితే ఇంకెవరికైనా లాభం తగ్గుతుంది. ఆ పైపు లైన్లకు అయ్యే ఖర్చు మీద మామూలుగా మనం విడిగా కొంటే, సెల్ ఫోన్ మార్కెట్ పోయి విడిగా కొంటే ఆ సెల్ ఫోన్ మీద మనకేం కన్సెషన్ ఇవ్వడు. మేము 10 మంది దోస్తులం కూడిపోయి ఒకటే సెల్ ఫోన్ కొట్టమంటే కన్సెషన్ ఇస్తాడు కదా. మరి పైపు లైన్ల మీద కూడా నువ్వు ఇన్ని పైపులు కొట్టుంటే రాష్ట్రానికి ఎక్కడో ఒకవేళ రిబేట్ ఇవ్వాలి కదా. ఆ రిబేట్ ఎక్కడ చూస్తలేరంటే విచిత్రం, 40 రూపాయలు రిపేర్ దొరుకుతుందట అందరు.
40 rupees రిబేట్ బదులు 100 rupees బిల్లు సబ్మిట్ చేశారు. ఈ 40 rupees వల్ల వేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించండి. ఈ రకంగా వృధా చేసి కాంట్రాక్టర్లకు మేలు చేసిండు కానీ నిరుద్యోగులకు కానీ పేదరిక నిర్మూలనకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ ఉద్యోగ కల్పన కోసం కానీ గవర్నమెంట్ న్యాయం చేయలేకపోయింది. ఇలా మీ అందరికీ ఆఖరిగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. శ్రీకృష్ణుడి తులాభారం గురించి మీకు తెలుసు, బంగారం వేస్తారు, ఆఖరికి మొత్తం కూడా ఆయన సఖులందరూ వచ్చి కూర్చుంటారు, ఎవరికి కూడా ఆ తులాభారం అనేది అలా తూగారు. ఆఖరికి ఏం చేస్తుంది, సత్యభామపై రెండు తులసి ఆకులు ఏం కాని ఆ భారత తులాభారం అనేది కిందికి అయిపోతుంది మీ అందరికీ తెలిసి. ఇలా ఆమె పాప ప్రేమతో చేయగలిగింది. ఇవాళ విచిత్రం ఏంటంటే, ఇంత కాంట్రాక్టర్లు చెప్తే గవర్నమెంట్ మొగ్గు చూపుతున్నది, కానీ లక్షల మంది నిరుద్యోగులైన యువకులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ల మీద పడి పట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు మీటింగ్ పెట్టద్దు, పెడితే అరెస్టు, సార్లు వినవద్దు, పిలిస్తే అరెస్టు, ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి. హైదరాబాద్లో గురుకుల టీచర్లు మీటింగ్ కాడికి వస్తే హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే ఏం పోతుండేనట్టు, ఏం పోతుండే వాళ్ళు, ఏమి కాకపోతుండే మీ ఇట్లాంటి అమ్మాయిలు వాళ్ళందరూ కూడా. వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకుంటామంటే హాల్కు తలుపు పెట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పక్కన హోటల్లో టిఫిన్ తింటా అంటే చేతులకు వెళ్ళి ప్లేట్లు గుంజుకొని కింద వారేసి తీసుకుపోయినారు. ఎవడన్నా దుర్మార్గుడు చేస్తాడు కానీ మంచోడు ఎవడన్నా నీ పని చేస్తాడా, ఏ తింటున్నాడు అని ఆగుతారు. అటువంటి పరిస్థితి ఇవాళ మన దగ్గర రాష్ట్రంలో కనబడుతుంది. ఎందుకు ప్రభుత్వం ఈ చర్చకు సిద్ధం లేదంటే, ఇగో ఇంతమంది కాంట్రాక్టర్లను మేపదలుచుకున్న ప్రభుత్వం మన ఎందుకు వింటది మన మాట అనేది మీరు అర్థం చేసుకోండి. అందుకనే మనం గ్రహించాలి, గట్టిగా నిలబడి మాట్లాడితే తప్ప మన మాట వినబడే పరిస్థితి లేదు, మన మాట డిమాండ్లు సాధించుకునే అవకాశం లేదు. ఇవాళ నిరుద్యోగులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అందరం ఒకటై ఒక సభ గట్టిగా పెట్టి డిమాండ్లను వినిపిస్తే తప్ప ఇది ఎజెండా మీదకి రాదు, ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆ ఆలోచనతోనే మనం సభ ఏర్పాటు చేసినాం. పెట్టినప్పుడల్లా మా మీద దాడే, మొదటిసారి మీటింగ్ పెడితే ఇంటికాడికి వచ్చి తలుపులు వల్ల కొట్టిండు, మేమెట్టు ఉరికెట్టోళ్ళం కాస్తారు, 6 గంటలకు మీరు మమ్మల్ని తీసుకుపోవచ్చు అంటే కూడా వినలే. రెండోసారి మనం పర్మిషన్ కోసం అప్లై చేస్తే లెటర్కు రిప్లై కూడా లేదు, కోర్టుకు పోతే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వమన్నారు. ఎందుకు ఇయ్యరు అంటే వీళ్ళు నేరస్తులు అన్నారు. ఏం నేరం చేసిండ్రు అంటే తెలంగాణ కోసం కొట్లాడినారు, ఆధారాలు దుబ్బన్నారు అన్నారు. ఇంకో మాట కూడా ఏమన్నారంటే, హైదరాబాద్లో మీటింగ్ పెడితే అనేక వాహనాలు వస్తాయి, వాహనాలు వస్తే పొగ పెరుగుతుంది, పొగ పెరిగితే కాలుష్యం పెరుగుతుంది, కాలుష్యం పెరిగితే మనుషులు బతుకుతారండి, కట్టేట్లయితుంది, మీటింగ్కు పర్మిషన్ ఇవ్వం. హైదరాబాద్లో ఫార్మా కంపెనీలతో పొల్యూషన్ మీద మాత్రం ఈ చర్య ఉండదు, మనం మీటింగ్ పెట్టుకుంటే మాత్రం పొల్యూషన్ పెరుగుతుందని ఒక మాట. కోర్టు అన్నది ఆధారాలు ఏం కాదని అనగానే వీళ్ళు మూడో మీటింగ్లో ఏమన్నారంటే కోర్టుకు వచ్చి ఇక అవన్నీ ఎందుకు లేండి, పర్మిషనే ఇస్తున్నామన్న, పర్మిషనే ఇస్తున్నామన్న. ఇగో ఇంకా గవర్నమెంట్ ఈ విషయం చర్చ జరగటం, ఏదైనా మీదికి రావటం ఇవాళ గవర్నమెంట్కి ఇష్టం. అది ఇలా మనం గవర్నమెంట్ను ప్రధానంగా ఒత్తిడి పెడితే తప్ప దృష్టి తెలంగాణ ఆకాంక్షల వైపు పడే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రధానం, నిరుద్యోగ సమస్య పరిష్కారం ప్రధానమని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఆ సమస్య పరిష్కారం కోసమే 31 నాడు ఈ నెల హైదరాబాద్లో సభ ఉంటుంది. మీరందరూ తప్పకుండా హాజరు కావాలి, సభను విజయవంతం చేయాలి. మనం పోకపోతే ఏమవుతుందంటే వీళ్ళు అంటున్నారు కానీ ఎవరికేం లేదు అని, అక్కడక్కడ అమ్మాయిల్ని, కొంతమంది ఇక్కడ అబ్బాయిల్ని, నాకేం పని మీటింగ్ అన్నట్టుగా చూస్తున్నాం. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మనం గట్టిగా నిలబడి ఎదిగెత్తి చాటకపోతే ప్రభుత్వాలు మనల్ని పట్టించుకో, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని నిరుద్యోగ సమస్య పరిష్కారానికై నవంబర్ ఈ నెల 30 నాడు హైదరాబాద్లో ఎల్బీ నగర్ వద్ద ఉన్న సరూర్ నగర్ స్టేడియంకు మీరందరూ రావాలని చెప్పి, మన సభను విజయవంతం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. అందరికీ చెప్పాలి, ప్రభుత్వము ఉద్యమ ఆకాంక్షలను అమలు చేయాలంటే 30 నాడు మనం అందరం కూడా సరూర్ నగర్ పోవాలనేది ఎప్పటిలో వచ్చినా రాకపోయినా మీ సెల్ ఫోన్ల నుంచి మాత్రం అదే మోగాలి, అదే రింగ్ టోన్ ఉండాలి, అదే మెసేజ్ పోవాలి, అదే వాట్సాప్లో తిరగాలి, చక్కర్లు తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్న విషయం నలుగురికి చేరాలి.
అందరూ హైదరాబాద్కు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము వికారాబాద్లో ప్రత్యేకంగా ఈ మీటింగ్కి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చినామంటే, మీరు ఛాయ్ రాయడానికి కూడా ఒక్కోసారి హైదరాబాద్కి వస్తారు, వికారాబాద్ వాళ్ళు. మీకు హైదరాబాద్ గంత పరిచయం, హైదరాబాద్తో గంత సంబంధం ఉంది. అంత సంబంధం ఉన్న మీరు రాకపోతే ఎవరు వస్తారు చెప్పొద్దిగా మీటింగ్? అందుకని ఎక్కడన్నా చేసి వికారాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ మీటింగును విజయవంతం చేయాలని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ, మీ అందరికీ కూడా ఇంతసేపు ఓపికగా కూర్చున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ. విజయవంతం చేద్దాం కొలువులకై కొట్లాట సభ, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. నిరాదాలు విజయవంతం చేద్దాం కొలువులకై కొట్లాట సభలు. విజయ